హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బజ్ యూట్యూబ్ ఛానల్. నిన్న జరిగిన T20 మ్యాచ్లో మన ఇండియా ఓడిపోయింది. అయితే విరాట్ కోహ్లీ కూడా సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. దీనిపైన మైఖేల్ వాన్ క్రిక్ బజ్తో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. సో అతను ఏం మాట్లాడాడు, విరాట్ కోహ్లీకి ఏం సలహా ఇచ్చాడు, ఇవిడలో తెలుసుకుందాం. టీమిండియా T20 వరల్డ్ కప్ గెలవాలంటే బిగ్ స్కోర్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో కోహ్లీ కొంచెం స్వార్థంగా ఆడాలి సెకండ్ T20లో. అంటే క్రీజ్లోకి రాగానే ర్యాష్ షాట్లు ఆడకుండా ఒక 10 బాళ్ళు స్లోగా ఫేస్ చేయాలి. ఒకవేళ ఒక 3-4 బాళ్ళు వదిలేసిన తర్వాత బౌండరీలు కొడితే అది కవర్ అవుతుందని మైఖేల్ వాన్ చెప్పుకొచ్చాడు. ఇక అంతేకాకుండా నాకు తెలిసి కోహ్లీ ఫామ్ గురించి పెద్దగా ఆలోచించే టైప్ కాదు. నా సలహా ఏంటంటే అతను కొంచెం స్లోగా ఆడాలి. ఈరోజు అతను అవుట్ అయిన విధానం చూసామంటే అతను అలాంటి షాట్ ఆడకుండా ఉండాల్సింది. ఈరోజు చూసిన కోహ్లీ కన్నా పాత కోహ్లీ చాలా బెస్ట్ ప్లేయర్ అని మైఖేల్ వాన్ చెప్పుకొచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాట్స్మెన్ ఉన్నప్పుడు అతను ఎంత వీలైతే అని ఎక్కువ బాల్స్ ఫేస్ చేయాలి, అప్పుడే స్కోర్ చేయగలుగుతామని మైఖేల్ వాన్ చెప్పాడు. నాకు తెలిసి విరాట్ కోహ్లీ ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తాడు, అతనికి ఆ స్కిల్స్ ఉన్నాయని కూడా చెప్పాడు. ఇక ఎప్పుడు టీమిండియాని ఏదో ఒకటి అని వివాదంలో ఉండే మైఖేల్ వాన్ నిన్న కూడా మ్యాచ్ అయిపోయాక ఒక వివాదాస్పదమైన కామెంట్ చేశాడు ట్విట్టర్లో. ఇంటర్నేషనల్ టీమిండియా కన్నా ముంబై ఇండియన్స్ టీం చాలా బాగుంది అంటూ బీసీసీఐని మరియు ముంబై ఇండియన్స్ని కూడా ట్యాగ్ చేశాడు. దీంతో క్రికెట్ అభిమానులు అతని పైన ఫుల్ ఫైర్లో ఉన్నారు. అందరూ ఆ ట్వీట్ని ట్రాల్ చేస్తూ, మైఖేల్ వాన్ని ట్రాల్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.